చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా గాంధీ జయంతిని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే ఢిల్లీలో కూడా నిరసనలకు టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. మరోవైపు రాజమండ్రిలో కూడా సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు దీక్షను ప్రారంభించారు. మరోవైపు నారా భువనేశ్వరి కూడా దీక్షను ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, తాజా అప్డేట్స్ ఏంటి? మనిషా, ప్రస్తుతం ఏదైతే మనం రాజమహేంద్రవరం నారా భువనేశ్వరి దీక్ష చేపడుతున్న దీక్ష శిబిరం వద్ద మనం ఉన్నాము. మరికొద్ది సేపట్లో ఇప్పుడే ఆ క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి కూడా నేరుగా ఇక్కడ బయలుదేరి కూడా ఒక గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి నేరుగా కూడా దీక్ష శిబిరానికి అయితే మాత్రం బయలుదేరడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడికి సంబంధించి టీడీపీకి సంబంధించి ముఖ్య నాయకులు కావచ్చు, టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఇప్పటికే దీక్ష శిబిరం దగ్గర చేరుకున్నారు. ఇదే రోజు ఇక్కడ ఉదయం మరికొద్ది సేపట్లో దీక్ష ప్రారంభం కానుంది. అలానే సెంట్రల్ జైలు సంబంధించి కూడా చంద్రబాబు కూడా ఈరోజు దీక్ష అయితే మొదలుకున్న పరిస్థితి ఉంది. మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే మహిళలందరూ కూడా భారీ ఎత్తుగా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజమహేంద్రవరం శిబిరం ఎక్కడ ఉందో అక్కడ సంబంధించి ఇక్కడ చేరుకోవడం జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూడొచ్చు ఎవరైతే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, సీనియర్ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తిగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. దాంతోపాటు కూడా సీనియర్ నాయకులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగిందని చెప్పొచ్చు. ఎవరెవరైతే మహిళలతో పాటు మొత్తం అనేక మంది కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇప్పుడు మనతో పాటు కూడా ఎవరైతే ఒక చిన్న పిల్లవాడు కూడా మన దగ్గర బాబు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అమ్మా? దేనికోసం వచ్చావు? చంద్రపాతి కోసం వచ్చా. చంద్రపాతి నాకు చంద్రపాతికి నేను ప్రాణమైన ఇస్తా. నాకు అన్న ఆకలి కావట్లేదు. చంద్రపాతి చాలా మంచి చేశాడు. చంద్రపాతి చాలా తప్పు చేయలేదు. మరి ఇవాళ ఇవాళ తాత చంద్ర తాతని ఈరోజు సెంట్రల్ జైల్లో పెట్టారు కదా? భవిష్యత్తుకు గ్యారంటీ ఎవరు? చంద్రబాబు నాయుడు. అభివృద్ధి ఎవరిదే? చంద్రబాబు నాయుడుదే. అభివృద్ధి ఎవరిదే? చంద్రబాబు నాయుడుదే. 5 కోట్ల ఆందోళన భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మనకు కాబా ముఖ్యమంత్రి వర్యలో గౌరవనీయులైన శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారికి నారాజ్యపూర్వక అభినందనలు తెలుస్తున్నాను. ఇవ్వగలంతో యువతి యువకుల కోసం అష్ట కష్టాలు ఓడొస్తూ ఒంటి కాలపు కంటికి నిద్ర భార్య బిడ్డలు చూడకుండా కాళ్ళకు బొబ్బల వచ్చిన వెడవకుండా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు జాతీయ ప్రధాన కార్యదర్శి యువసింహ శ్రీ నారా లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. నమస్తే తెలుగుదేశం. నేను తెలుగువాడిని. నాది తెలుగుదేశం. నేను చంద్రమ్మ తెలుగుదేశం. నేను చంద్ర తాతి కలిసి ప్రజలకి సేవ చేస్తా. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. మనం గెలుద్దాం. మన అభివృద్ధి చెందుదాం. రౌడి రాజచంద్ర రాగడదు. చంద్రన్న రాజచంద్ర. చూసావు కదా, ఓవరాల్ కూడా ఈ చిన్న కుర్రవాడు ఏదైతుందో ఈ బాబు కూడా చంద్రన్న తాత సెంట్రల్ జైలుకి వెళ్ళారు. సెంట్రల్ జైలు నుంచి నేరుగా కూడా దానికోసం మాట్లాడడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో ఎవరైతే నారా భువనేశ్వరి ఎవరైతే ఉన్నారో ఇక్కడికి కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న పరిస్థితి కూడా చెప్పొచ్చు. దాదాపు పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే నాయకులు అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మరీషా, తెలుగు జాతి తెలుగు బిడ్డలేరా.